ఏడేళ్ళ క్రితం గొరిగా ప్రేయర్ చేసేవాళ్ళ తెలుగు అమాయకత్వం కాలు వచ్చేద్దే చేయొచ్చా ఇంకా అదిగా అదేదో పాఠం తెలుసా మీకు నువ్వు వస్తావని నేను అంతే ఆ రాడు ఆ రాడు రెండో రాకడ అనేది ఓన్లీ ఇలా పొట్ట కోసం తప్ప ఒక నిజంగా ఆడొచ్చి వేసేస్తారు ఇప్పుడు మీకు గుర్తుందా సత్యసాయిబాబు గారు చచ్చిపోయినా కూడా ఇంకా లేదు ట్రీట్మెంట్ చేస్తున్న టాగూర్ సినిమా చెప్పారు కదా యేసు అనే టాగూర్ సినిమా ఆడ వస్తాడు సార్ వస్తాడు సార్ వస్తాడు మళ్ళీ మన దెబ్బకి సార్ అంటాడు అదైనా అందుకని అది వచ్చి అబద్ధం ఆరు నెలలే నువ్వు 60 ఏళ్ళే ఇప్పుడు చేతి ఇవ్వరు కదా మరి ఎవరైనా ఇప్పుడు రావాలి దేవుడు ఇస్తే కదా నమ్మితే ఇప్పుడు దేవుడు దేవుడే నమ్మాలి దేవుడే నమ్మితే నమ్మితే ఆరోగ్యం అని నమ్ముతాను ఎంతవరకు ఉండిపోయాను నేను రావాలి ఇంకా మీరు రావద్దు కోసం నేను మీకు రాను నానా ఇక్కడ అందరికీ నానా రానా అందరికీ ఎవరి చేతులు ఖాళీగా ఉన్నాయి వాళ్ళందరికీ 3 రౌండ్లు కట్టు నీ ఆరోగ్యం కోసం అలాగే అబ్బాయి నీ పేరు నానా కృష్ణ అలాగే సార్ ఈ డాక్టర్ గారు ఆ పాపారావు గారు నీ ఆరోగ్య విషయంలో చెప్పండి సార్ ఒక్కసారి చూడండి సార్ వింటున్నారా మీరు పాపారావు గారి సేవలు ఉపయోగించుకుంటే చూడు మీకు చెయ్యి హ్యాపీగా వస్తుంది మీ పని మీరు చేసుకుంటారు అందరు ఒక్కసారి మరి మనం శాంతివంతం చెప్పేద్దామా పూర్ణ ప్రభు ఏమైనా మాట్లాడతారా మీరేమన్నా క్షణం అలా చేయొద్దు ఒక్క నిమిషం అలా చేయకండి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాయి ఒక గొర్రి కసాయవాడ దగ్గరికి వెళ్తది అలాగే నిజమైన గొర్రెలు కషాయవాణి ఇద్దరు ఎప్పుడు కూడా తాసుపడరు వాళ్ళిద్దరు హిందూ ధర్మం మీదే ఎందుకు వ్యతిరేక చేస్తున్నారు రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ సాయిబాబా క్షేత్రమా గుడ లేకపోతే దాన్ని ఎలా పరిగణించాలి దర్గాతో సమానం సెంటర్ అండి దర్గా పడుకోబెట్టిన సేవ ఉండదు కాబట్టి దర్గా చేశారు కదా గురు గారు చాలా వీడియోలు చేశారు బాబా వైదిక అన్ని హిందువులు మీరు టైం ఇవ్వండి ఇందాక రానా చెప్పాడు కదా మీరు సమయాన్ని ఇవ్వండి అన్ని సమస్యలకి సొల్యూషన్ నేను చెప్తాను మీరు 1000 సమస్యలు తండి 2000 సొల్యూషన్లు చెప్తాను సమాధానం నా దగ్గర ఉంది మీరు సమయం ఇవ్వండి చాలు అన్నిటికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
దుర్లభ ప్రభ అందరికి ఇస్తాడు, ఆ చివరి కూర్చుంటాడు ఆయన ఆలోచన లేదు. అంశాన్ని మీరు అలా చేయొద్దు, వినాలి అమ్మా నాన్న వినండి. చర్చికి రమ్మన్నారు వెళ్ళారు, చర్చికి వెళ్ళా ఖాళీ అయిపోయింది అమ్మో. అది అమ్మా మీరు ఇప్పుడు కాల్ పర్లేదా, మీకు ఎంత వైద్యం కావాలంటే మమ్మల్ని అడగండి. అదేనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ విధమైన సహకారం అయినా చేయడానికి సరిపడా వ్యక్తులు ఉన్నారు, శక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు. మా పోచిబాబు గారు కావచ్చు, మా కిషోర్ కావచ్చు, మా దుర్లభ ప్రభు కావచ్చు, ఎనీబడి మీ రిక్వైర్మెంట్ ఈ సమస్య ఉంది, అది శారీరకంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు లేదంటే మరో కష్టం కావచ్చు, చెప్పండి. మా అందరి నెంబర్ తీసుకోండి. నా నెంబర్ అయితే ఏకాదశి పేపర్లో ఉంటుంది, ప్లీజ్ మీరు తర్వాత అయినా నాకు చెప్పండి. అమ్మా అమ్మా ఏ మనసు బా పాడు చేసుకోవద్దు, మీ ధర్మాన్ని నాశనం చేసుకోవద్దు. అందరూ అన్ని తీసుకునే వెళ్ళండి. ఖచ్చితంగా సంగో శక్తి కలౌ యుగే, అందుకని శక్తియే మంత్రం. శివ ఈ మంచి పని చేసినందుకు శివాయే వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. చాలా ఇలా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండి, అన్ని సమస్యలు చాలా తొందరగా సాల్వ్ అయిపోతాయి, మళ్ళీ అఖండ భారత్ సిద్ధిస్తుంది. అఖండ భారత్ కి మరి మంత్రం చెప్పేద్దామా. నారాయణ నారాయణ. ఇంకో విషయం, మీకు శారీరక సమస్యలు వస్తే డాక్టర్ పాపారావు గారిని సంప్రదించండి. ఈ విశాఖ నగరంలో చుట్టుపక్కల ఏదైనా ధర్మపరమైన ఇబ్బందులు వస్తే మా బాబ్జీ గారిని సంప్రదించండి, మా చందుని సంప్రదించండి. అలాగే న్యాయపరమైన ఇబ్బందులు వస్తే మా తేజు. ఇదే విశాఖపట్నంలో ఓ గణపతిని చాక్లెట్తో చేశారు, నాకు ఫోన్ చేశాడు, గురుజీ ఇప్పుడు చాక్లెట్ అన్ని మొక్కలు చేసి అందరికీ పనిచేస్తారట, అది అవమానం కదా, ఏం చేద్దాం అన్నాడు. మరి ఎలా ఆపాలని అన్న చెప్పే తొందరగా ఒక క్షణం వినేయండి. మొన్న కొంచెం దసపల్లలో మీటింగ్ జరిగినప్పుడు కూడా ప్రజలు అందరూ వచ్చారు, ఆ రోజు ఇది ఈ విషయం కూడా డిస్కస్ చేసాం. చాక్లెట్ వినాయకుడు ఎలాగ తయారు చేసి 11 రోజులు అయిన తర్వాత నిమజ్జనం చేసే కార్యక్రమం పాలతో కరిగి చేసి దాన్ని ప్రసాదంగా ఇవ్వడం ఇలా చేద్దామని వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే వాళ్ళకి ఆలోచన లేకపోయి ఉండొచ్చు, డైరెక్ట్గా దీన్ని ఇష్టం చేయకూడదు తెలియదు. మనం వాళ్ళు యూట్యూబ్లోనే వీడియోస్ పెట్టి ఇట్లా పబ్లిసిటీ చేశారు, జనానికి కూడా తెలియదు వెళ్ళారు ఆహా ప్రసాదం అనుకుంటారు. నాకు తెలియదు, క్లారిటీ లేదు. గురుగారిని సంప్రదించాను, గురుగారు ఇలా చేయడం కరెక్టేనా, ఎందుకంటే నిమజ్జనానికి ఒక ప్రత్యేకంగా ఒక పద్ధతి ఉంది కదా, ఎందుకంటే దానికి నదీ జలాల్లో కలపడము లేదంటే సముద్ర జలాల్లో కలపడం అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప అది బాడీలోకి వెళ్తే అది బయటకు వచ్చే ప్రాసెస్ నిమజ్జనం ప్రాసెస్ కాదు కదా, అది మారిపోతుంది కదా. సో ఇది కరెక్టా కదా ఒకసారి మీరు ఆలోచించిన చెప్పండి గురుగారు అంటే, అసలు అయితే కుదరదు ఇది అని గురుగారు క్లియర్ చేశారు. నేను వాళ్ళు పర్సనల్గానే కలిశాను, వాళ్ళు చేసినట్టు వీడియో చేసి మనం పెట్టేయచ్చు ఇలా చేయడం కుదరదని, కానీ మనం ఇది చేసుకోవడం వల్ల అతను ఏదో ముందుకు వచ్చాడు వినాయకుని పెట్టి కొంత ఇది చేయడానికి, రేపొద్దున అతను పెట్టడం కూడా ఆలోచిస్తాడు ఎందుకు మనకే ఇది లేదు మామూలు ఇది లేదని. సో ఇది మాకు నాకు అతనికి తెలిస్తే సరిపోద్దు కదా. సో ఈ ఆలోచనతోనే అతనికి నా డైరెక్ట్ కలవడం జరిగింది, కలిసి మా ఆలోచన అయితే ఇది ఒకసారి మీరు వెరిఫై చేసుకొని ఇలా చేయించలేదు మీరు నిర్ణయం తీసుకోండి. ఒక 2-3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు, లేదని నేను కనుక్కున్నాను చేయొచ్చు అన్నారు. ఏమని కనుక్కున్నారండి, మరి కనుక్కోవడానికి ఆయనకు ఒక ఇది ఉండాలి కదా, మా వీధిలో ఒక సిద్ధాంతం ఉన్నారు ఆయన చెప్పారు. సిద్ధాంతులు విధానం కాదండి, మీరు క్లియర్గా ఒక కాణిపాకం వినాయకుడు ఉంటారు కూడా ఉంది, అందులో కొందరు గారు ఎప్పటి నుంచో ఉంటారు అండి, వాళ్ళని కనుక్కోండి
అలాగ వినాయకుడికి సంబంధించి కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రామాణికం ప్రామాణికం అలాంటి వాళ్ళు అయితే చెప్పండి. నాకు మీ ఉద్దేశం అర్థమైంది, ఎందుకంటే ఏదో ఒకటి చేసి దాన్ని నడుపుదామని చూస్తున్నారు తప్ప ఆలోచన తప్ప ఆయనకే తెలుసు వెనక్కి తీసుకోవట్లేదు, ఎందుకంటే అనౌన్స్ చేస్తాం కదా అని. సో ఈ విషయాన్ని నేను చెప్పాను, మీరు వెనక్కి దీన్ని తీసుకోవడానికి మీకు మార్గం చెప్తాను. మీ అంతటి మీరే మాకు ఈ ఆలోచన వచ్చింది, మా మదర్ ఒప్పుకోలేదు, కనుక ఇది ఇలా పంచడం కరెక్ట్ కాదు కాబట్టి మేము నిమజ్జనం చేసేస్తాం ఇది అని మీకే ఈ ఆలోచన వచ్చినట్టుగా మీరు చెప్పారనుకోండి, గౌరవం ఉంటుంది, అందరూ తెలుసుకుంటారు విషయాన్ని, ఇక మీద డెలివరీ చేయరు. లేదు మీ ఆలోచన మార్చుకోలేదు సాయంత్రం వరకు నాకు మీ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మీరు నిర్ణయం మార్చుకోవట్లేదని నేను అనుకుంటాను, తర్వాత నా పనిని స్టార్ట్ చేస్తానని చెప్పి ఆయనకి నా ఫోన్ రాదు. సో ఇంకా దాని తగ్గట్టు కానీ మేము దాన్ని కరెక్ట్గా నోటిఫికేషన్ చేశాను, ఎందుకంటే దానికి ఇంకొక మార్గం ఉంటుంది కాబట్టి దానికి మర్యాదగా చెప్తాం, వినకపోతే ఇంకో మార్గం. అది ఫుడ్ కంటెంట్ కాబట్టి చాలా కాలం అది బయట ఉండిపోయింది, ఫుడ్ కంటెంట్ మీద ఇంకా బ్యాక్టీరియా అని కంటమినేషన్ అని జరిగిపోతాయి కాబట్టి అది తింటే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. సో అలా తినడం కరెక్ట్ కాదు, మీకు ఇది ముందుగా ఇంటిమేషన్ చేస్తున్నాను, తిని ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కలెక్టర్ నోటిఫికేషన్. అప్పుడు కదా సాంగ్ చేయాలి మనం, మిస్టర్ రచ్చ ఇలా చేస్తేనే పోసుకుంటారు. ఆ తర్వాత అనుకున్నప్పుడు మనం ప్రశాంతంగానే మర్యాద అదేదో అందంగా అందంగా చెప్పండి, వినకపోతే మా అందంగా అదైందా. ఇప్పుడు అవి అది అయిపోయింది, తర్వాత నిమజ్జనం అయిపోయింది, తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు. అలా ఎంతో మంది పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాడు, సాంప్రదాయాన్ని కాపాడాడా. అదైందా వీళ్ళు క్రేజీ మైండ్ తో ఇప్పుడేమో చాక్లెట్ వినాయకుడు, ఇప్పుడు ఆ క్రేజీ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు కేక్ వినాయకుడు తల కోసి పెట్టేస్తాడు. అదైందా, ఎందుకంటే మనకి దైవం పట్ల. ఇప్పుడు మధ్యాహ్నం ఆ గొర్రె శంకర్కి ఓ ఫోటో ఎవరో పంపారు ఫేస్బుక్లో, జీసస్ బొమ్మ మీద ఏదో చుచ్చిపోతున్నట్టు ఫోటో, అది పంపిస్తే ఇప్పుడు పర్లేదు తర్వాత నువ్వు దేవుడు ఫోటో మీద వచ్చిపోసావు, నువ్వు ఆ ఫోటో నాకు పంపించావు, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, నువ్వు నరకంలో పడిపోతావు అది ఇది అన్నాడు. మేస్టర్ నాకు అర్థం కాక అడుగుతున్నాను, అసలు విగ్రహారాధన యేసుబాబు ఒప్పుకుంటాడా? అందులో ఉన్న యేసుబాబుని మీరు ఎలా చెప్తారు? కాబట్టి మీరు కూడా పోయేలా మాటకు వచ్చాను కదా, దేవుడు కాదుగా అకార్డింగ్ టు యూ. ఒకవేళ దేవుడు అనుకుంటే ఫోన్ చేయండి, లేదా యేసు గారు రక్తం వేసి ఫోన్ చేయండి అన్న, ఇంకా రాలేదు ఆడు రాడు కూడా. అదేవిధంగా రాడు రాలేడు ఆ టైప్. ప్లీజ్ కంక్లూడ్ చేసేయండి. మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి, న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా ఒక స్టార్ట్ చేస్తున్నాం, టైమ్స్ ఆఫ్ భారత్, టైమ్స్ ఆఫ్ భారత్. మన కాశీలో డెవలప్మెంట్ సంబంధించి ఒక టీజర్ ప్రిపేర్ చేశాను, ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నాం కానీ సమయం ఉంది, ఒక 5 మినిట్స్ ఉన్నది. మొత్తం మీ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి కలెక్ట్ చేసుకొని నేను ఛానల్ డీటెయిల్స్ అని పంపిస్తాను, కొంచెం చెక్ చేయండి, వెరిఫై చేసి మనం మనం ఎంకరేజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇదేదో రాధామణ కార్యక్రమం లేకపోతే బాబ్జీ గారి ప్రోగ్రామ్, సుబ్రహ్మణ్యం ప్రోగ్రామ్, విహెచ్పి ప్రోగ్రామ్, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఏం కాదు, ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఎవరి స్థాయిలో వాడు చేయండి, ఎవరి స్థాయిలో కుదిరింది కలిసి చేయండి, కుదరలేదు విడిగా చేయండి, చేయడం మాత్రం మానకండి. రేపు 16వ తారీఖు కార్యక్రమం విజయవాడలో, దానికి మీ అంతటా మీరు స్పందించి నాకు వాట్సప్ పెడితేనే మేము పిలుస్తాం, ఎందుకంటే ఇదేదో దారిని వెళ్ళిపోయేటప్పుడు ప్రసాదం బాబు అని ఇచ్చేది కాదు, బాధ్యత నువ్వు తీసుకునేది ఇచ్చేది కాదు. అందుకని ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చుదాం, ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం. గురుజీ గారు లాంచ్ చేస్తారు ఎప్పటి నుంచో, కంటెంట్ రెడీ చేసి పెట్టాం, మీ చేత లాంచ్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత శాంతిమంత్రం చెప్పేద్దాం. బాబ్జీ గారు ఏరు వచ్చారా? అందరు మంత్రం చెప్పేశాక ఫైనల్ చేసేద్దాం, అప్పుడు బాగుంటుంది. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా నాలికే చేదా, ఓపికే లేదా ఓపికే లేదా, ఒంటికే బరువా ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి, కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే
సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. అందరూ ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నమస్కారం మొదలు పెట్టండి. ఓం సహనావవతు సహనావవతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై కరవావహై తేజస్వినావధీతమస్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై మా విద్విషావహై. ఓం శాంతి 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 శాంతి. ఉగ్రం వీరం ఉగ్రం వీరం మహావిష్ణుం మహావిష్ణుం జ్వలంతం జ్వలంతం సర్వతోముఖం సర్వతోముఖం నరసింహం నరసింహం భీషణం భీషణం భద్రం భద్రం మృత్యోర్మృత్యో మృత్యుం మృత్యుం నమామ్యహం నమామ్యహం శ్రీ నరసింహ శ్రీ నరసింహ జై నరసింహ జై నరసింహ జై జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ ప్రహ్లాదేశ ప్రియా పద్మ ప్రియా పద్మ ముఖా పద్మ ముఖా పద్మ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ చైతన్య చైతన్య నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త వృంద వృంద చేతులు పై కదండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జయ శ్రీ జయ లక్ష్మీ నరసింహదేవ భగవానికి శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి శ్రీ సింహాచల అప్పన్న స్వామికి నన్న గట్టిగా జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 వరాహ మహాదేవ జై శ్రీరామ్. నన్న మనకి ఇంత స్థలం ఇచ్చి ఇంత బలం ఇచ్చి ఇన్ని ప్రసాదాలు పెట్టి ఇంత మాకు వసతి ఎప్పుడు ఇస్తూ మనని ప్రోత్సహిస్తూ అమ్మ విశాఖపట్నం వస్తే ఏం బెంగలేదు ఉండడానికి అనేటువంటి స్థితిని కల్పించినటువంటి బాబ్జీ గారు వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వారికి శివానుగ్రహం ఎప్పుడు ఉండాలి. జై శ్రీరామ్. వారికి కృష్ణుని అనుగ్రహం కూడా ఉండాలి. హరిహరుల యొక్క అనుగ్రహం వారికి ఉండాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అర్థమైందా మనకు కావాల్సింది ఎలాంటి బాబ్జీలు లేడు బాబ్జీలు అర్థమైందా అది వీళ్ళ పని మీ పని కూడా కాదు. ఎవరు ఫోటో తీసావా మా ఇద్దరు తెలీదా మా ఇద్దరు తీయలేదరా పర్లే పర్లే సరదాకి సార్ అమ్మయ్యా ఇది కూడా ఉందా మామూలు కాదు మీరు ఎరండి నేను బాగుందే బాగుంది ఇలా ఇలా అయిపోయారు అన్నమాట లాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నానా ఇక్కడ ఇంకో బోల్డ్ ప్రసాదాలు ఉన్నాయి. శనగల ప్రసాదం ఉంది వేరుశనగల ప్రసాదం ఉంది పండ్లు ఉన్నాయి తీర్థం ఉంది కార్డు పేపర్లు స్టిక్కర్లు అన్ని తీసుకుని వెళ్ళండి అన్ని అందరూ తీసుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏం సార్ బాగున్నారు అమ్మో మామిడి పల్లి కాదు అనకాపల్లి అనకాపల్లి బెల్లం ప్రసాదాలు ప్రసాదాలు నన్ను అందరూ అన్ని చాలా సిస్టమేటిక్.